आंध्र प्रदेश రాష్ట్రానికి దేశంలోనూ ఎక్కడ ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేకున్నా కూడా आंध्र प्रदेश రాష్ట్రానికి జగన్ రెడ్డి గారు మూడు రాజధానుల కొత్త నిర్వచనం మొదలు పెట్టారు రాజకీయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చేయడానికి చేతకాక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టాడు జగన్ రెడ్డి నిన్నటి రోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఇక్కడ మంత్రి గారు ఉసా శ్రీచరణ్ గారు మూడు రాజధానులకు మద్దతుగా ఒక కార్యక్రమం చేశారు మంత్రి గారిని అడుగుతున్నాను నేను మంత్రి గారు 3.5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము నియోజకవర్గంలో చేయకపోగా జగన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వికృత చర్యలకు మద్దతుగా నిరసన వ్యక్తం నిరసన దానికి సంఘీభావం ప్రకటించేకి సిగ్గులేదని చెప్పి నేను మంత్రి గారికి సూటిగా అడుగుతున్నా నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేశారు ఈ రోజు వరకు ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ఈ నియోజకవర్గంలో సాగలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి 960 కోట్ల రూపాయలు కేటాయించి 114 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని కళ్యాణ దుర్గంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంకా 6 నెలలందనంగా గడ్డాపురం దగ్గర పనులు మొదలు పెట్టి శరవేగంగా 6 నెలల్లో 20% పనులు పూర్తి చేస్తే 3.5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేశావని చెప్పి మంత్రి గారిని అడుగుతున్నా ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి 3.5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఎనికి పంపించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఎనికి తీసుకెళ్లే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఘనకార్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు ఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమైన అధికారం లేకొచ్చిన తర్వాత అభివృద్ధి పైన దృష్టి సారించే కార్యక్రమం రాష్ట్రానికి సంపద తెచ్చే కార్యక్రమం భవిష్యత్తు తరంలో ఉన్న చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏ ప్రభుత్వమైనా చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం రివర్స్ పాలన రివర్స్ టెండర్ అని చెప్పి రివర్స్ పాలన చేస్తా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక శాపంగా మారుతుంది దాంట్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగల అవతారం ఎత్తి దోపిడీదారుల అవతారం ఎత్తి ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర నుంచి దందాలు చేసే కార్యక్రమం చేస్తోంది వీధ వాళ్ళకేమో ముక్కలు చెంటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2.5 సెంట్లో స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు టిట్కో ఇళ్ల రూపంలో లక్షల ఇళ్లు రెడీ చేసి ప్రారంభోత్సవానికి రెడీ చేస్తే ఈ రోజు వరకు జగన్ రెడ్డి గారు ఒక్క ఇంటిని కూడా పూర్తయినటువంటి ఇంటిని కూడా బీద వాళ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అంధకారంలో మగ్గాలి బాధల్లో ఉండాలి ఇబ్బందుల్లో ఉండాలి మేము మాత్రమే 151 మంది వైఎస్ఆర్సిపి దొంగల టీం మాత్రమే బాగుండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అందుకోసం మనమందరం కూడా ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మూడు రాజధానుల వల్ల ఏం ఉపయోగమో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఒక రాజధాని వల్ల రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ రాజధానికి వెళ్లే సాధ్యమవుతుంది అభివృద్ధి రాష్ట్రం అంతా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ రోజు ఈ రోజు 3.5 సంవత్సరాల్లో 3 రాజధానులు అనే వికృత శేషాలు తప్ప ప్రాంతాల మధ్య చిచ్చు రేపే కార్యక్రమం తప్ప మీరు ఏం చేశారని చెప్పి మంత్రి గారిని అడుగుతున్నా కానీ ఎందుకు మీరు 3 రాజధానుల సంఘీభావం చేశారు అని చెప్పి ఎందుకు సంఘీభావం ప్రకటిస్తున్నారో మీకే తెలియదు 3 రాజధానుల వల్ల ఏం ఉపయోగమో మీకే తెలియదు న్యాయ రాజధాని కర్నూలు న్యాయ రాజధాని వస్తే ఏమైతుంది ఏం అభివృద్ధి చెందుతుంది అనంతపురానికి ఏ వచ్చింది లక్షల్లో ఉన్నటువంటి భూమి రేట్లు కోట్లలోకి వెళ్ళిపోయింది చాలా మందికి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పడ్డాయి జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అనంతపురం జిల్లాలో రైతాంగానికి కృష్ణ వాటర్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని ఆదుకొని భూముల రేట్లు పెరిగే దానికోసం చంద్రబాబు నాయుడు గారు కారణమైతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కాలువ ఒక కిలోమీటర్ కాలువ గాని ఒక గంప మట్టి గాని ఒక చుక్క నీళ్లు గాని అదనంగా ఈ జిల్లాకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి శిలాఫలకానికి కూడా భూమి పూజ చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోతే నిర్వాసితులను పరామర్శించి వాళ్ళ బాధితులకు సంఘీభావంగా ఉండి ప్రభుత్వం ఆదుకున్నటువంటి సందర్భం లేదు వర్షాకాలంలో డ్యాంకు గేట్లు ఆపరేట్ చేసిన దానికోసం గ్రీస్ పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు
మూడు రాజధానులు ఎలా కడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈ మంత్రి గారు సిగ్గు లేకుండా మూడు రాజధానులు సంఘీ భావం అంట. కళ్యాణ దుర్గం నుంచి వైజాగ్ వెళ్లాలంటే 1200 కిలోమీటర్లు అవుతుంది, 2 రోజులు ప్రయాణం పడుతుంది. ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే అక్కడ రాజధాని నిర్మిస్తే అక్కడికి వెళ్తే 2 రోజులు పోను, 1 రోజు పని చూసుకోను, 2 రోజులు రాను, నియోజకవర్గంలో ఏం పని చేస్తారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఒక సామాన్యమైనటువంటి మనిషి వైజాగ్ వెళ్లి రాజధాని కావాలంటే పరిస్థితి ఏంటిది అడుగుతున్నా. అందుకోసం రాష్ట్రానికి సెంటర్లో ఉన్నటువంటి అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అనేది తెలుగుదేశం పార్టీ నినాదం. రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది వైసీపీ వాళ్ళ అభివృద్ధి చేయడం చేతగాక రాష్ట్రాన్ని రూటీ చేసే కార్యక్రమంలో భాగంగా కొత్త రాజధానుల పేరిట సరికొత్త ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి భూములను ఆక్రమించి దందా చేసే కార్యక్రమం వైజాగ్ లో చేస్తున్నారు. ఎక్కడైనా రాజధాని వస్తుంది అంటే ఎవరైనా సంతోషిస్తారు, 1-10 రెట్లు భూములు రేట్లు పెరుగుతాయి. కానీ వైజాగ్ లో ఉన్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు, మాకు రాజధాని వద్దురా బాబు నాయన అని చెప్పి అంటున్నారు. 35,000 ఎకరాలు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ భవిష్యత్తు పిల్లలు కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇస్తే ఈరోజు వాళ్ళని అడిపదాలను పడేసి సంవత్సరాల తరంతరము వాళ్ళు ఇలా నిరసన దీక్ష చేసినా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళను పోలీసులతో హింసించి కేసులు పెట్టి చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం, దుష్ట ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, 151 మంది దొంగల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. ఈ దొంగల ప్రభుత్వాన్ని పారద్రోలకపోతే భార్యాభర్తల మధ్య శిక్ష పెడతారు, తల్లి కొడుకుల మధ్య శిక్ష పెడతారు, తండ్రి కొడుకుల మధ్య శిక్ష పెడతారు. ఖచ్చితంగా మనమందరము కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఒకసారి ఆలోచన చేస్తే మన అనంతపురం జిల్లా వరకు వస్తే ప్రతి సంవత్సరము కాలువలు పూర్తి చేసి, ఇక్కడ గిరిపల్ రిజర్వాయర్ పూర్తి చేసి, ఆ తర్వాత గొల్లపల్ రిజర్వాయర్ పూర్తి చేసి ప్రతి సంవత్సరము 90 టీఎంసీల నీళ్లు కృష్ణా నది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మన జిల్లాకు తీసుకొస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఆ నీళ్లే లేకపోతే ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉండే. ఆ వాటర్ వచ్చిన దానికి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వేల ఉద్యోగాలు సృష్టించారు, లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం.